బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కురుస్తున్న వర్షాలకు తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు బొండు స్వాతి శంకర్ అన్నారు. సముద్ర తీర ప్రాంతాలైన బందరువానిపేట, మత్స్యలేశం తదితర గ్రామాల్లో ఆదివారం ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మత్స్యకారులు బోట్లు, వలలను సురక్షిత ప్రాంతానికి తరలించాలని చెప్పారు. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు మరో 2 రోజులపాటు వేటకు వెళ్లొద్దని ఆమె సూచించారు. వర్షాల కారణంగా నష్టపోయిన మత్స్యకారులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న దృష్ట్యా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. అనారోగ్యం బారిన పడితే వెంటనే ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని చెప్పారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఆమెతో పాటు గార మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.